శ్లామరాధరం విష్ణు శేషువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయసర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ మిహాన్ ఆస్ట్రో ఇమ్యూనాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీడియోలో కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి జలదత్వం గల రాశి. 2019 నవంబర్ మాసంలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై ఈరోజు చర్చించుకుందాం. ఈ కర్కాటక రాశిలో కనుక మీరు పుట్టినట్టయితే ఈ 2019 మరి నవంబర్ మాసంలో కూడా మీరు మంచి విజయాలు చేకూరుతాయి. మీరు ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీకు అవి క్లియర్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా నిదానంగా మీరు సమయస్ఫూర్తితో వ్యవహరించండి. అలా వ్యవహరించడం ద్వారా నవంబర్ మాసంలో అనుకోని పనులు, అనుకోని సంఘటనలు మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అది మీ అదృష్టానికి ఎక్కువగా తార్కాణం. ఎందుకంటే శుభ ఫలితాల మీద కూడా కర్కాటక రాశి వారికి నవంబర్ మాసంలో ఎక్కువగా పొంచి ఉన్నాయి. మరి దాన్ని మీరు స్వీకరించే సత్తాగట్ల మీలో ఉన్నట్టయితే తప్పకుండా స్వీకరించుకోండి. ఎంతోమంది కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి నవంబర్ మాసంలో కూడా కొత్త బిజినెస్లు పెట్టుకోవడానికి ఎక్కువగా ముందుకు వస్తే మంచిదని కూడా మీకు తెలియజేస్తున్నాను. లిక్కర్కు సంబంధించిన వ్యాపారాలు, ఫుడ్కు సంబంధించిన వ్యాపారాలు, అదేవిధంగా మెటల్కు సంబంధించిన వ్యాపారాలు, లిక్విడ్కు సంబంధించిన వ్యాపారాలు చేయడం ద్వారా మీరు బాగా ధనాన్ని ఆర్జించి నంబర్ వన్ స్థానంలో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి కర్కాటక రాశి వారు ఎప్పుడు కూడా ఆ పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధించడం ద్వారా, ఈ యొక్క నవంబర్ మాసంలో ఏదైనా ఒక జ్యోతిర్లింగాన్ని దర్శించడం ద్వారా మరి మంచి ఫలితాలు వస్తాయి. ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసంలో అమావాస్య రోజు ఈ యొక్క శివాలయంలో నిద్ర చేయడం ద్వారా కూడా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. దాంతో తోడుగా నేను ఒకటే చెప్తున్నానండి, నేను చూసేది ఆస్ట్రో న్యూమరాలజీ, అంటే ఆస్ట్రాలజీ పరంగా రెమెడీస్ చెప్పడం, న్యూమరాలజీ పరంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు మార్చుకోవడం ద్వారా కూడా మీకు మంచి శుభయోగం అనేది కూడా కలగక తప్పదు అని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా నెంబర్తోనే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ నెంబర్ యొక్క ప్రాముఖ్యత గురించి మీరు తెలుసుకోవాలి. సంఖ్యాశాస్త్రం యొక్క వివరణ కూడా మీకు దాని గురించి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంఖ్యాశాస్త్రాన్ని, దాని యొక్క ప్రాముఖ్యతను కనుక్కొని మీరు ముందుకు నడిచినట్టయితే మీ జీవితంలో కూడా మంచి గొప్ప మార్పులు అని కూడా మీకు చేకూరుతాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి నవంబర్ మాసంలో కూడా శుభ ఫలితాలు ఎక్కువగా రావడానికి ఆస్కారాలు ఉంటాయి. వాటిని పూర్తి స్థాయిలో పొందడానికి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే మాత్రం 100% మీరు న్యాయం చేకూర్చిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.